వాళ్ళు 60 రూపాయలు పెంచి దాంట్లో ఒక 5 రూపాయలు 10 రూపాయలు తగ్గిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత పంచింది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఎక్సైజ్ డ్యూటీ ఉందో, ఏ సెస్లు ఉన్నాయో, రాజధాని సెస్లు ఏమున్నాయో అది కాక 1 రూపాయి పెంచుతున్నారు. ఈ 1 రూపాయి కూడా ఎందుకు పెంచారు? గత ప్రభుత్వంలో రోడ్లు వేస్తామని చెప్పి, రహదారులు మరమ్మత్తు అని చెప్పి లోన్లు తీసుకొచ్చి అవి రోడ్లకు ఖర్చు పెట్టకుండా పసుపు కుంకుమ పేరుతో ఖర్చు పెడితే ఆ బాకీ తీర్చడం కోసం కేవలం 1 రూపాయి మాత్రం వైసీపీ ప్రభుత్వం అదనంగా వేసింది. ఇది తప్పితే మిగిలినవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న పనులే, అట్లాగే మోడీ గారు వేసిన పనులే. దీని మీద మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలోనేమో నల్ల చొక్కా నల్ల ప్యాంట్ వేసుకొని రాష్ట్రం మొత్తం తిరిగి ధర్మ పోరాట దీక్ష అని ఢిల్లీ వెళ్ళి అమిత్ షా ఎవరు, హూ ఈజ్ అమిత్ షా అని ఇంగ్లీష్ ఛానల్తో మాట్లాడి, లేకపోతే హూ ఈజ్ నరేంద్ర మోడీ అని మాట్లాడి, ఈరోజేమో గొంతు పెగలహల బాబు గారికి, వాళ్ళ అబ్బాయికి కూడా గొంతు పెగలహల, ఇక్కడ కూర్చొని పెంచింది బీజేపీ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం అయితే బీజేపీ ప్రభుత్వం మీద మాట్లాడకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేస్తాం. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక పేపర్ యాడ్ కూడా ఇచ్చింది, మేము పెంచలేదు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పెంచింది. కేంద్ర ప్రభుత్వం పెంచిన దాంట్లో 60 రూపాయల్లో వాళ్ళు ఒక 5 రూపాయలు 10 రూపాయలు తగ్గిస్తున్నారు, మిగిలిన 50 రూపాయలు ఎవరు తగ్గిస్తారు? తగ్గించే శక్తి కానీ తగ్గించేది కానీ మేం కాదు కదా, వాళ్ళు తగ్గించాలి. వాళ్ళు తగ్గించకుండా చేస్తున్నారు, కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలని టార్గెట్ చేసుకొని వాళ్ళతో ఒక 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించి వాళ్ళకి వేరే రూపంలో ఆదాయం ఇస్తున్నారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక యాడ్ ఇచ్చింది. దీనికి మన పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా, మేము పెంచలేదు, పెంచింది ఎవరో వాళ్ళని అడగండి, మేము పెంచకుండా మమ్మల్ని తగ్గించమని అడుగుతారండి, పెంచింది మీరు కదా అని అడిగాడు ఆయన. ఇదే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడుందో తెలంగాణలో కూడా ఉంది కదా, మరి తెలంగాణలో ఎందుకు పెట్రోల్ బంకుల దగ్గర ధర్నాలు చేయట్లా, తెలంగాణ పెట్రోల్ బంకుల దగ్గర ఎందుకు హారన్ కొట్టట్లా తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి? అక్కడ కూడా ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పాడు కదా, నేను పెంచలేదు, నాకు సంబంధం లేదు, బీజేపీ ప్రభుత్వం పెంచింది, మీరు బీజేపీ వాళ్ళని అడగండి అన్నాడు. ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతోంది, పేపర్ యాడ్ ఇచ్చి మరీ చెప్పింది, వైట్ పేపర్ లాగా అన్ని పేపర్లకి యాడ్ ఇచ్చి మేము పెంచలేదు, పెట్రోల్ డీజిల్ ధరలు బీజేపీ ప్రభుత్వం పెంచింది, కేంద్ర ప్రభుత్వం పెంచింది, కేంద్ర ప్రభుత్వం పెంచిన దాన్ని మేము ఎట్లా తగ్గిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం యాడ్ ఇచ్చింది. మొత్తం వివరాలన్నీ కూడా ప్రజల ముందు పెట్టింది. ఇక్కడ పెట్రోల్ ధర పెంచారని పెట్రోల్ బంకుల దగ్గర ఉండి హారన్ కొడుతున్నారు. రేపేం పిలిపిస్తాడండి చంద్రబాబు నాయుడు? ఎప్పుడన్నా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగితే కిరాణా కొట్ల ముందు కూర్చొని వాళ్ళ ముందు హారన కొట్టమని, తర్వాత ఎప్పుడైనా కరెంటు ఛార్జీలు పెరిగినాయి అనుకోండి, కరెంటు ఛార్జీలు పట్టుకొని తమ్ము, మీరందరూ కరెంటు తీగలు పట్టుకొని గట్టిగా లాగండి తమ్ముళ్ళు, లేకపోతే ట్రాన్స్ఫార్మర్లో వేలు పెట్టి గట్టిగా లాగండి తమ్ముళ్ళు అని చెబుతాడు. ఇప్పుడు ఎక్కడ నొప్పి తగిలిందో, ఎక్కడ దెబ్బ తగిలిందో అక్కడ మందు వేయాలి, అంతేగాని ముడ్డు మీద అంతే మూతిపళ్ళు రాలినట్టు ఎక్కడో కేంద్ర ప్రభుత్వం పనులు వేస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతాడా చంద్రబాబు నాయుడు? సరే బీజేపీ వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు ఏదో ఫేస్ సేవింగ్ లేక వాళ్ళ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసుకోలేక వాళ్ళు ఏదో మాట్లాడారు. 3 సార్లు ముఖ్యమంత్రి చేసినాడు, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడు చేశాడు, నీ ఇంగిత జ్ఞానం ఏమైంది, నీ బుద్ధి ఏమైంది, నీకు దమ్ము ధైర్యం లేదు, నరేంద్ర మోడీని ఒక్క మాట అనడానికి నీకు భయం, నీ గొంతు తడారిపోతుంది, నీకు ఆ దమ్ము ధైర్యం లేదు, సిగ్గు శరం లేదు, కనీసం అవసాన దశలో ఉన్నావు, ఇప్పుడన్నా నువ్వు ఇంగిత జ్ఞానం ఉందా, బాధ్యతగా ప్రవర్తిస్తున్నావా రాజకీయాల్లో? అన్నీ కటిక అబద్ధాలు. కొన్ని కులపత్రికల్ని, కొన్ని కరపత్రికల్ని, కొన్ని వార్తాపత్రికల్ని, కొన్ని ఛానల్స్ని పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి పనులను రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీద బురదలతో తిరుగుతున్నాడు. అటువంటి పద్ధతి మానుకోవాలి. తెలుగుదేశం కార్యకర్తలు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ మీరందరూ కూడా ఒకసారి గమనించండి, చంద్రబాబు నాయుడు చెప్పే దాంట్లో వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అనేది కూడా చూడండి. రాజధాని విషయంలో కూడా ఇదే రకమైన మోసం జరిగింది. అమరావతికి 100 కోట్లు అవుతుందని కానీ, 150 వేల కోట్లు అవుతుందని కానీ ఆ రోజున అసెంబ్లీలో ఉన్న శాసనసభ్యులకి ఎవరికీ తెలియదు. ఆ రోజు అమరావతి ప్రాంతంలో ఉన్న క్యాపిటల్ రీజన్లో ఉన్న మమ్మల్ని ఎవరిని మీటింగ్లు పిలవాలా, మాకెవరికి ఆ బడ్జెట్ తెలియదు. మేమేదో భూసేకరణ చేస్తున్నారు, రోడ్లు వేస్తారంటే లేఅవుటే కదా, లేఅవుట్కి ఎంత అవుతుంది అనుకున్నాం. ఒక లేఅవుట్కి 100 కోట్లు అవుతుందనో, ప్రతి సంవత్సరం ప్రతి ఎస్ఎస్ఆర్ రేట్లు 10% పెరుగుతాయనో మాకెవడో తెలియదు కదా. ఇప్పుడు పోలవరం కట్టాలి, పోలవరానికి 50 వేల కోట్లు అవుతుంది, పోలవరం కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తేనే 5-6 ఏళ్లలో ఇప్పుడు 12 వేలు 15 వేల కోట్లు పెట్టి ఖర్చు పెట్టలేకపోయాం, పోలవరం కంప్లీట్ చేయలేకపోయాం. అటువంటిది కేంద్ర ప్రభుత్వం 1500 కోట్లు ఇచ్చి చేయి విధించిన ప్రాజెక్టుకి 100 కోట్లు 150 వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి, గాల్లో నుంచి వస్తాయని చెబుతాడు ఆయన. లేకపోతే చెట్టు ఊపితే కాయలు రాయాలన్నట్టు సెల్ఫ్ ఫైనాన్స్ అని చెబుతాడు.
ఇవన్నీ కూడా మోసం. తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి అబద్ధాలను అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి మోసం చేయటం అనేది వెనతో పెట్టిన విద్య. ఆయన ఇటువంటి కటిక అబద్ధాలు ఎన్నైనా చెప్పగలడు. ఎన్టీ రామారావు గారి మీద ఎన్ని అబద్ధాలు చెప్పాడో, ఎన్టీ రామారావు చరిత్ర గిండని ఎన్ని తిట్టాడో, ఎన్టీ రామారావుని ఎన్ని రకాలుగా మాటలు అన్నాడో మనందరం చూసాం. ఎన్టీ రామారావుని ఎన్ని రకాలుగా అవినీతి పరుడనో క్యారెక్టర్లెస్ అనో అన్నాడు. అట్లాగే ఎవరి మీదైనా బురద జల్లగలిగిన సమర్థుడు.